న్యూస్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వికలాంగులు తమ హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్మా రాజయ్య పిలుపునిచ్చారు। సోమవారం నాడు స్థానిక వింకొండ రోడ్డులో గల వికలాంగుల కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి పోరాటం దినం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు చేదూరి సుధాకర్ అధ్యక్షత వహించారు। ఈ కార్యక్రమంలో నియోజక అధ్యక్షులు చేదూరి సుధాకర్, ఎర్రగొండపాలెం మండల అధ్యక్షులు పోలేపల్లి పెద్దపాలంకయ్య తదితరులు పాల్గొన్నారు। జిల్లా 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 జిల్లా